తన కోసం నీకు విమర్శించేవాడిని పెట్టుకో గాని, నువ్వు ఓడిపోవాలని విమర్శించే శకుని శల్య సారథ్యం అక్కర్లా. కానీ ఇక్కడ చేస్తున్నది ఏంటంటే విమర్శకుని దగ్గరికి రాని. ఎట్లా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి ఛానల్లో ఉన్నటువంటి దాదాపు అప్పట్లో ఛానల్ గాని పత్రికలు గాని మొత్తం కలిపి 10 ఉండే, 10 మంది న్యూస్ హెడ్స్ ని కూర్చోబెట్టుకుని మాట్లాడి పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకునేవాడు ప్రతి అంశం మీద. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన అంశాలు ఆయన అభిప్రాయాలు ఏంటి వాళ్ళతో చెప్పి వాళ్ళ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకుని వెళ్ళేవాడు. 2014 తర్వాత అదంతా వాళ్ళ వల్లనే నువ్వు ఓడిపోయావని చుట్టూ ఉన్న హైరార్కీ గాళ్ళు చెప్పగానే నేను ఇంతకుముందు కూడా చెప్పా, 2014లో చంద్రబాబు గెలిచింది ఆయన పేరు మీద, అంతేగాని తెలుగుదేశం పేరు మీద కాదు. ఎందుకంటే ఆనాడు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, విభజన జరిగిపోయింది, పాపం అంతా కాంగ్రెస్ది. ఈ విడిపోయిన రాష్ట్రాన్ని బాగు చేయగలడు చంద్రబాబు అయితే మాత్రమే అని చంద్రబాబును చూసి తెలుగుదేశాన్ని కొట్టేశారు. దాన్ని ఏమనుకున్నారు ఈయన, ఈ చుట్టుపక్కల గెలవగానే వీళ్ళందరూ సార్ మీరు ఆ రోజు జడగొట్టబట్టి జరిగింది, ఇప్పుడు మీరు వాళ్ళందరినీ దూరం పెడితే బాగుపడతాం అంటే అప్పటి నుంచి మీడియాని తిడుతున్నాడు ఆయన, లేదా మీడియాని బానిసగా మార్చుకుంటున్నాడు, జెన్యున్ జర్నలిజం పక్కన పెట్టి వ్యవస్థలు మొత్తం పక్కన పెట్టాడు. ఇవాళ చంద్రబాబు మైనస్ కి కారణం అదే. ఫైనల్ గా వీళ్ళ మీద అంటుకున్న బురద లేదంటే బురద అంటుకోకుండా చేసే ప్రయత్నం ఇది సక్సెస్ అవుతున్నట్టేనా? అంటే వీళ్ళు ఎదురు బురద వేస్తున్నారు కదా ఇప్పుడు వైసీపీ వాళ్ళు. వాస్తవంగా అయితే వీళ్ళు చెప్పాల్సింది అంటే వీళ్ళకి ఏంటంటే ఒక నవ్వు వస్తుంది నాకు. ఇప్పుడు ఒక డిబేట్ పెట్టినప్పుడు నీ పార్టీ వాళ్ళు కూడా అటెండ్ అయ్యేలా చూసుకో, నీ వాదన లేకుండా. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో నువ్వు TV5 ఈటీవీ ABN లో కూర్చుంటే ఏమొరుగుతుంది? అది ఆల్రెడీ వన్ సైడ్ ది, దాంట్లో అసలే ఛానలే భజన చేస్తుంది. నీ వాడు ఆడ కూర్చుని ఆ నమ్మన బూతులు ఈ నమ్మన బూతులు తిడితే ఒరిగి సచ్చేది ఏంది? అదే నువ్వు న్యూట్రల్ గా ఉండేవాడి దగ్గరకు కూడా వెళ్ళి మాట్లాడి నీ వాదన ఏంటో చెప్పుకున్నప్పుడు కదా ఇప్పుడు అది పోయింది. అట్లాగే ఇక్కడ కూడా ఏమైపోయింది, అసలు ఎదుటి